గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్తాను, మీరందరూ కూడా 10 గంటలకు టీవీ దగ్గర కూర్చొని టీవీని చూడండి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని డిమాండ్స్ తో నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఉదయం 10 గంటలకు ఎప్పుడైతే చెప్పి నేను కూడా ఉదయం రాత్రంతా వెయిట్ చేస్తూ నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది. ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3116 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినరో ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బై ఎలక్షన్ నుంచి హుజూరాబాద్ వరకు అన్నీ భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 20, 2020లో ఆయన రిపోర్ట్ ఇచ్చింది 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి 70,000 టీచర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పి అన్ని కలిపి 200,000 ఖాళీలు ఉంటే మొత్తం నిరాశపరిచి ఈరోజు 91,000 ఖాళీలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి గురించి మాటే లేదు. దాంతోపాటు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే సిస్టమే ఉండదు తెలంగాణ ఎవడు చెప్పినది, మొత్తం పర్మనెంట్ అన్నాడు. ఒక 11,000 మాత్రమే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు మీరు 2018 ఎన్నికల తర్వాత జనవరికి వెళ్ళి 2019కి వెళ్ళే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తే ఆ తల్లిదండ్రుల వరకు ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆ భారం కూలీ నాలుగు చేసుకుంటూ ఒక ఊట తిని ఒక ఊపట ఉపవాసం ఉండి పిల్లలు కోచింగ్ సెంటర్లు చదువుకుంటుంటే కనీసం ప్రభుత్వం బాధ్యతగా మీరు ఇస్తారనుకున్నాం, కానీ ఇవాళ దాని మీద ఊసే ఇస్తలేదంటే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిరుద్యోగులందరూ కూడా బేసరతిగా ఒకటే మాట చెప్పండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పుడు ఓట్ల కోసము 3,116 చెప్పినా నేను ఇయ్యలేనని చెప్పి మీరు నిరుద్యోగులందరూ కూడా బేషరతిగా క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఈ కమిటీ చేసిన దాంట్లో 193,000 ఎందుకంటున్నాం, దశల వారిగా ఈ 3 మాసాలలో మొత్తం సులభం చేయొచ్చు కదా. దాంతోపాటు 40,00,000 మంది నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఎవరు ఇయ్యలేరు, రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇయ్యలేము. గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నిరుద్యోగులకు శుభవార్త చెప్తాను, మీరందరూ కూడా 10 గంటలకు టీవీ దగ్గర కూర్చొని టీవీని చూడండి అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని డిమాండ్స్తో నిన్న ఈవినింగ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఉదయం 10 గంటలకు ఎప్పుడైతే అని చెప్పి నేను కూడా ఉదయం రాత్రంతా వెయిట్ చేస్తూ నాతో పాటు లక్షలాది మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఇలా 10 గంటలకు ఉదయం టీవీ చూడడం జరిగింది. ఎంత నిరాశపరిచిందంటే 2018 ఎన్నికల్లో 3116 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్తే ఆ రోజు ఎంత సంతోషించి యువకులు ఓటేసినారు, ఖాళీలన్నీ భర్తీ చేస్తానని హుజూర్నగర్ బై ఎలక్షన్ నుంచి హుజూరాబాద్ వరకు అన్నీ భర్తీ చేస్తామని చెప్పి ఆయన వేసిన బిస్వాల్ కమిటీ అంటే ఆయన వేసిన కమిటీ డిసెంబర్ 20, 2020లో ఆయన రిపోర్ట్ ఇచ్చింది 193,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి 70,000 టీచర్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని చెప్పి అన్ని కలిపి 200,000 ఖాళీలు ఉంటే మొత్తం నిరాశపరిచి ఈరోజు 91,000 ఖాళీలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి గురించి మాటే లేదు. దాంతోపాటు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే సిస్టమే ఉండదు తెలంగాణ ఎవడు చెప్పినది, మొత్తం పర్మనెంట్ అన్నాడు. ఒక 11,000 మాత్రమే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీలో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి గారు మీరు 2018 ఎన్నికల తర్వాత జనవరికి వెళ్ళి 2019కి వెళ్ళే నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తే ఆ తల్లిదండ్రుల వరకు ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు ఆ భారం కూలీ నాలుగు చేసుకుంటూ ఒక ఊట తిని ఒక ఊపట ఉపవాసం ఉండి పిల్లలు కోచింగ్ సెంటర్లు చదువుకుంటుంటే కనీసం ప్రభుత్వం బాధ్యతగా మీరు ఇస్తారనుకున్నాం, కానీ ఇవాళ దాని మీద ఊసే ఇస్తలేదంటే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు
నిరుద్యోగులందరూ కూడా బేసరతిగా ఒకటే మాట చెప్పండి, ఆర్థిక పరిస్థితి బాలేదు, అప్పుడు ఓట్ల కోసం 3116 చెప్పినా నేను ఇయ్యలేనని చెప్పి మీరు నిరుద్యోగులందరూ కూడా బేసరతిగా క్షమాపణ చెప్పాలి. దాంతో పాటు ఈ కమిటీ చేసిన దాంట్లో 193,000లో 99,000 ఎందుకు కట్టున్నాం? దశల వారీగా ఈ 3 మాసాలలో మొత్తం సులభం చేయొచ్చు కదా. దాంతోపాటు 40,00,000 మంది నిరుద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఎవరు ఇయ్యలేరు. రేపు మేము అధికారంలోకి వచ్చినా ఇయ్యలేము.